అసలు ముందు ఎందుకు వైండ్ అవుతున్నారు, ఆ తర్వాత అన్వైండింగ్ కి సమయం తీసుకుంటున్నారు? What is the point of winding yourself up and then unwinding? సరే, ఒక మనిషిగా మన శరీరానికి అది ఏం చేయగలదు ఏం చేయలేదు అని కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి బహుశా కొన్నిసార్లు విశ్రాంతి అవసరం అవ్వచ్చు. కానీ అది డౌన్ టైం అని ఎందుకు అనుకుంటారు? తిరిగి మళ్ళీ పనిచేయగలగడానికి అది నిర్వహణ సమయం, సరేనా? ఈ అన్వైండింగ్ చాలా పెద్ద అంశంగా మారింది. అందరూ అన్వైండింగ్ అని డీటాక్సింగ్ అని మాట్లాడుతున్నారు. అసలు ముందు మీరు టాక్సిక్ ఎందుకు అవుతున్నారు, ఆ తర్వాత మిమ్మల్ని డీటాక్స్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? తప్పుగా తింటున్నారు, తప్పుగా ఆలోచిస్తున్నారు, భావోద్వేగాలు సరిగా ఉండడం లేదు, దాంతో టాక్సిక్ అయి మళ్ళీ ఇప్పుడు డీటాక్స్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు వైండ్ చేసుకుని ఆ తర్వాత అన్వైండ్ చేసుకోవాలనుకుంటున్నారు. ముందు వైండ్ చేసుకోవడమే ఒక నేరం, దానికి తోడు ఈ అన్వైండింగ్ కి ఖర్చయ్యే శక్తి సమయం ఇవన్నీ. అలాగే అన్వైండ్ ఎలా అవుతారు? అన్వైండ్ అవ్వడానికి ప్రజలు ఏమేం పద్ధతులు వాడుతున్నారో నాకు తెలుసు. లేదు, వైండ్ అవ్వక్కర్లేదు, ఆపై అన్వైండ్ అవ్వక్కర్లేదు. అందుకే నేను ఇది చెప్తున్నాను. ఒక పర్పస్ ఉండడం ఎందుకు ముఖ్యమంటే, మీ హృదయంలో రగులుతున్న పర్పస్ ఉంటే అప్పుడు పని భారంగా అనిపించదు, పని ఎప్పటికీ భారంగా అనిపించదు. పైగా పనిలో ఉండే ఆనందం మీకు తెలుస్తుంది, ఎందుకంటే అది భారంగా అనిపించదు. మీరు అవకాశం కోసం ఎదురు చూస్తారు, విశ్రాంతి కోసం చూడరు, మీరు ఎప్పుడూ ఆన్ అయి ఉండడానికే చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు బి ఆన్. నేను ఆన్ అన్నప్పుడు మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి, మీరు సజీవంగా ఉన్నారు అంటే మీరు ఆన్ అయి ఉన్నట్టే. మీరు ఆఫ్ అయ్యారు అంటే దాని అర్థం ఏమిటో మీకు తెలుసు. లేదు లేదు, అది మనకి ఇప్పుడే జరగకూడదు. కాబట్టి జీవితం ఆన్ అయి ఉండడం గురించి. ఆఫ్ అవ్వాల్సిన సమయం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఆన్ కాలేరు, అక్కడితో ముగిసిపోతుంది. కాబట్టి సజీవంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఆన్ ఆఫ్ గురించి ఆలోచించకండి, మీరు ఎప్పుడూ ఆన్ అయ్యే ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం ఆన్ అయి ఉండడం గురించే. ఇది గుర్తు చేయనివ్వండి. మీలో చాలామంది నేను ఎంత పని చేయాలి, ఎంత చేయకుండా వదిలేయాలి అని ఆలోచిస్తున్నారు. చూడండి, ఈ ప్రశ్నలన్నీ మీకు ఒక పర్పస్ అంటూ ఏదీ లేనప్పుడే వస్తాయి. మీ హృదయంలో మీకంటే పెద్దదైన పర్పస్ లేకపోతే మీరెప్పుడు ఎంత చేయాలి, ఎంత చేయకుండా వదిలేయాలి అని లెక్కించుకుంటూ ఉంటారు. కన్నడలో ఓ సామెత ఉంది, ఎవరైనా చనిపోయినప్పుడు నలుగురు మోయాల్సి ఉంటుంది కదా, అప్పుడు కూడా ముగ్గురే బరువు మోస్తారు. ఒక వ్యక్తి మోస్తున్నట్టు నటిస్తాడంతే, సరేనా? నిజంగా బరువు మోయడు. అతను తెలివైన వాడిని అనుకుంటాడు. లేదు, తెలివైన వాడు కాదు, మూర్ఖుడు. జీవితపు అనుభూతి మొత్తం కోల్పోతున్నాడు. ఆన్ ఆఫ్ అంటూ ఏదీ లేదు, మీరెప్పుడూ ఆన్ అయ్యే ఉండాలి. అలసిపోయినప్పుడు ఎలాగో మీరు పడిపోతారు, మళ్ళీ శక్తి రాగానే లేస్తారు, సరేనా? కాబట్టి ఈ అన్వైండింగ్ ప్రణాళికలు వేయకండి. అలసిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తిలా పడిపోతారు, మళ్ళీ తర్వాత లేవండి, సరేనా? జీవితం అలాగే ఉండాలి.